స్టార్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత సుఖపడినా వాళ్లకంటే కష్టాలు పెద్దవాళ్లే ఎక్కువని చెప్పాలి. తమిళ సినీ స్టార్ రౌడీ షీటర్ ఎంఆర్ రాధా కూతురైన రాధిక జీవితం పడిలేచిన కేరటమనే చెప్పాలి. ఎన్నో కష్టాలు కడగండ్లు ఎదుర్కొని నిలదిక్కుంది. అయితే ఈమె పడ్డ కష్టం మాత్రం దుర్భరం అని చెప్పాలి. ఎంజీఆర్ పై హత్యాయత్నం కేసులో జైలుకి వెళ్లి అజ్ఞాతంలో గడిపిన ఎంఆర్ రాధా ఏనాడు పిల్లల బాగోగులు పట్టించుకోలేదు. ఇక తన గురించి తాను పట్టించుకోకపోవడం వలన రాధిక తన పెళ్లి విషయంలో తొందర పడిందని అంటుంటారు. 1984లో నటుడు దర్శక నిర్మాత ప్రతాప్ పోతన్ని పెళ్లాడిన రాధిక ఇబ్బందులు పడింది. భర్త డబ్బున్నవాడు, క్రియేటివిటీ ఉన్నవాడు అని అనుకుంది. స్థిమితం లేని వ్యక్తిని తెలిసి 1986లో విడిపోయింది. విడాకులు తీసుకునే సమయానికి నటిగా దూసుకుపోతూ కెరీర్ మంచి ఊపు మీద ఉంది. దాంతో సినీ జీవితంపై విడాకుల ప్రభావం పడలేదు. అయితే బ్రిటిష్ దేశానికి చెందిన రిచర్డ్ హార్ట్ని పెళ్లి చేసుకుని మరో తప్పు చేసింది. వీరి బంధానికి పుట్టిన కూతురు రేన్ అనే పేరు పెట్టుకుంది. అప్పటికే 10 ఏళ్ల స్టార్ హీరోయిన్ జీవితం సాగింది. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందిన ఈమెకు ఆ తర్వాత హీరోయిన్గా ఛాన్సులు తగ్గాయి. 1990 తర్వాత హీరోయిన్గా చేయకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసింది. ఇన్నాళ్ళు నటించాను కదా, కూతురు ఆలనా పాలనా చూసుకుంటాను అని అనుకుంది. ఇక సినిమాలు చేయనని చెప్పేసింది. అయితే కొన్ని పాత్రలకు రాధిక మాత్రమే సరిపోతుందని అనుకొని ఆమె దగ్గరికి వస్తే కొన్ని సినిమాలను వదిలేసి మరికొన్ని మాత్రం చేసింది. అయితే ఆ తర్వాత భర్తతో విడిపోయింది. అప్పటికే ఆస్తి మొత్తం ఊడ్చుకుపోయింది. పరిస్థితి బాగుంటే ఆహా ఓహో అన్న వాళ్లే, పరిస్థితి బాగోకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడరు. ఇది సినిమా రంగంలో సహజం. దానికి తాను కూడా మినహాయింపు కాదని రాధికకు తెలిసొచ్చింది. సొంతిల్లు మాత్రమే ఉన్న పరిస్థితులలో ఆమెకు కోటిన్నర అప్పుంది. ఎవరిని సహాయం అర్థించని ఆమెకు సహాయపడేవారు లేకపోయారు. ఇక ఆ అప్పు తీర్చేందుకు ఆమె సొంతింటిని అమ్మకానికి పెట్టింది. రాధిక జాతకం తెలిసిన నందకుమార్ ఈ ఇల్లు మీరు అమ్మలేరు అని చెప్పేశాడు. దాంతో ఇల్లు అమ్మకుండా కష్టాలు ఎలా తీరుతాయంటూ తీవ్ర మనోవేదనకి గురైంది. ఇక కొన్ని రోజుల తర్వాత బుల్లితెరపై అడుగులు వేసి ఓ టీవీ సీరియల్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసింది. ఓ పక్క ఇంటి అమ్మకానికి డాక్యుమెంట్స్, మరో పక్క స్క్రిప్ట్తో 3 రోజులు గడిచాయి. కష్టాన్ని ఎదుర్కోవాలని ఆమె నిర్ణయించుకుంది. తండ్రి కూతుర్ల పేర్లు కలిసొచ్చేలా రాడన్ మీడియా సంస్థను పెట్టింది. దీంతో విజయం వరించింది. పడిలేచిన కిరటంలా రాధిక విజేతగా మారింది. ఇక కొన్నేళ్ల తర్వాత నటుడు శరత్ కుమార్ని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉందని తెలుస్తుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.